हाय फ्रेंड्स, वेलकम टू सुरेश सर क्लासेस। ग्रूप टू, ग्रूप थ्री, ग्रूप वन की प्रिपेर अयिते मी जॉब नी डिसाइड चेसेटटुवंटि सब्जेक्ट तेलंगाणा उद्यमम्। दीन नुंडि मीकु 150 मार्कुलु वस्तुन्नायि। ई टेस्ट सीरीज केवलं 50 रूपायलके 40 डेस् ड्यूरेशन तो मीकु आफर गा इव्वडं जरुगुतुंदि। ई अवकाशान्नि उपयोगिंचुकोंडि, ఒక్కసారి ప్లే స్టోర్ కి వెళ్ళండి, సురేష్ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి। ఐ విష్ ఆల్ ది బెస్ట్। ఎవలకు వచ్చే కాలేజీ అవార్డులు అడిగిన కాలేజీ అవార్డులను 2015 నుండి ఇప్పుడు 2022 వరకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది। గత పోటీ పరీక్షలు మనకి ఏమడిగిను, ఆ అవార్డు తీసుకున్న వాళ్ళను సరైన క్రమంలో జతపరచండి అన్నాను। ఎవరికైతే అవార్డులు వచ్చాయో ఆ అవార్డులు వచ్చిన వాళ్ళను సరైన క్రమంలో జతపరచండి అన్నాను। వాళ్ళకి ఏ సంవత్సరంలో అవార్డులు ఇచ్చారని చెప్పేసి గత పోటీ పరీక్షలో మనకు అడగడం జరిగింది। అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు। కాళోజీ నారాయణరావు అనేక సభల్లో సమావేశాల్లో పాల్గొన్నాడు। 1997 లో జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో అనేక సభల్లో కీలక పాత్ర పోషించాడు। టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాల్లో కీలక పాత్ర పోషించడం జరిగింది। తెలంగాణ కొరకు అనేక సభలు సమావేశాలు జరిగితే మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కవి, గాయకుడు, రచయిత, మేధావి కాళోజీ నారాయణరావు। కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇతని జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 9 అన్య భాషలు నేర్చి తెలుగు రాదంటూ అంటావేంద్రా చావవిందుకురా అంటాడు కాళోజీ। అన్య భాషలు నేర్చుకున్న వాళ్ళు తెలుగు మాట్లాడడం సిగ్గుపడుతుంటే అచ్చ తెలంగాణ భాషలో తన రచనలు చేసిన కవి ఎవరంటే కాళోజీ నారాయణరావు। కాబట్టి సెప్టెంబర్ 9 తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఏమని నిర్వహిస్తుంది, తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి ఆ తెలంగాణ భాషా దినోత్సవం నాడే కాళోజీ అవార్డులను ప్రభుత్వం అధికారికంగా ఇవ్వడం జరుగుతుంది। మొట్టమొదటి కాళోజీ అవార్డ్ ఎవలకి ఇచ్చారంటాడు, మొట్టమొదటి కాళోజీ అవార్డ్ అమ్మంగి వేణుగోపాల్కి ఇవ్వడం జరిగింది। గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్, కాళోజీ తొలి అవార్డ్ అందుకున్న వ్యక్తి ఎవరు, కాళోజీ తొలి అవార్డ్ అందుకున్న వ్యక్తి అమ్మంగి వేణుగోపాల్. ఏ జిల్లా అయితండి, వికారాబాద్ జిల్లా। ఏ జిల్లా, వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి అమ్మంగి వేణుగోపాల్కి తొలి కాళోజీ అవార్డు, ఫస్ట్ తొలి కాళోజీ అవార్డుని ఇవ్వడం జరిగింది। ఏ సంవత్సరంలో, 2015 సెప్టెంబర్ 9 నాడు అమ్మంగి వేణుగోపాల్కి తొలి కాళోజీ అవార్డు ఇచ్చింది। ఇతని ప్రముఖ రచన ఏంటి మినుగురు పురుగంటాం కదా, లైట్ పురుగంటాం మినుగురు। గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిండు, ఇతను రాసిన ఫేమస్ పాట ఏందనను, అమ్మంగి వేణుగోపాల్ రాసిన ఫేమస్ పాట పట్నంలో శాలిబండ పేరైన గోలుకొండ గత పోటీ పరీక్షలో మనకు అడిగాను। హైదరాబాద్ లో ఫేమస్ పాట పట్నంలో శాలిబండ పేరైన గోలుకొండ అనే పాట రాసింది ఎవరన్నాడు, అమ్మంగి వేణుగోపాల్ రాసింది। ఇతని ప్రముఖ రచన మినుగురు। ఇతని ప్రత్యేకత కాళోజీ తొలి అవార్డు గ్రహీత, ప్రభుత్వ ఉద్యోగి। గత పోటీ పరీక్షలో మనకేమడిగిండు, శాలిబండ దేనికి ప్రసిద్ధి అన్నాడు, హైదరాబాద్ లో ఉన్నటువంటి చార్మినార్కు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శాలిబండ ప్రత్యేకత ఏంది అన్నాడు। శాలిబండ ప్రత్యేకత అక్కన్న మాదన్న దేవాలయం ఉంది ఎవరి అక్కన్న మాదన్ను, కుతుబ్షాహిల్లో చిట్ట చివరి వాడైనటువంటి వ్యక్తి ఎవరంటే గోల్కొండను పరిపాలించినటువంటి అబుల్ హసన్ తానిషా చిట్ట చివరి పాలకుడు। ఆ అబుల్ హసన్ తానిషా కాలంలో ప్రధానిగా, దివాన్గా, అదేవిధంగా మీర్ జుమ్లా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే అక్కన్న మాదన్. ఈ అక్కన్న మాదనల ఆలయం ఎక్కడుంది, శాలిబండలో ఉంది। అక్కన్న మాదన ఆలయం ఎక్కడుంది, శాలిబండలో ఈ అక్కన్న మాదన ఆలయం ఉంది। వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయం అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం। ఏ ఆలయం ఉంది, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం హైదరాబాద్ లోని పాత బస్తీ శాలిబండలో ఉంది।
ఇతను రాసిన ఫేమస్ పాట పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ. ఇక గోల్కొండ మన చరిత్రకు తార్కాణం. 400 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశాన్ని ఏమంటున్నాను, హైదరాబాద్ లోని గోల్కొండలో అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని బాలాహిస్సార్ అంటాం. ఏమంటామండి, బాలాహిస్సార్. ఎన్ని దర్వాజాలు ఉన్నాయన్నాడు, ఎన్ని దర్వాజాలని, 8 దర్వాజాలు ఉన్నాయన్న, అవునా, ఎన్ని బురుజులు ఉన్నాయన్నాడు, 87 బురుజులు ఉన్నాయి. అవునా, ఇది గోల్కొండకు సంబంధించినటువంటి చరిత్ర. కాబట్టి అమ్మంగి వేణుగోపాల్ పాట రాసింది, పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ అని. ఇట్లా కాళోజీ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి అమ్మంగి వేణుగోపాల్. రెండో అవార్డు ఎవరికి ఇచ్చినాను, రెండో అవార్డు గోరటి వెంకన్నకి ఇవ్వడం జరిగింది. ఎవరు గోరటి వెంకన్న? నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి, తెలకపల్లి మండలం గౌడారాం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ కవి, గాయకుడు, ఉద్యమకారుడు. ప్రముఖ కవి, గాయకుడు, ఉద్యమకారుడు గోరటి వెంకన్న. ఏమని ప్రజలు పిలుస్తున్నారు, జానపద వాగ్గేయకారుడు అంటున్నారు. జానపద వాగ్గేయకారుడుగా ఎవరు పిలుస్తున్నారు, గోరటి వెంకన్న. ప్రస్తుతం గవర్నర్ కోటాలో తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడ్డ వ్యక్తి ఎవరంటే గోరటి వెంకన్న. గోరటి వెంకన్న అనేక పాటలు రాసిండు. తెలంగాణ ఉద్యమంలో జిల్లేడమ్మ జిట్ట, అయ్యో నివాన్, తెలంగాణ ఉద్యమంలో జిల్లేడమ్మ జిట్ట అనే పాట రాసి ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా పాటలు రాసిన వ్యక్తి అంటే గోరటి వెంకన్న. గోరటి వెంకన్న ప్రముఖ రచనలు ఏవి అంటాడు, గోరటి వెంకన్న ప్రముఖ రచనలు. ఇటీవల ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఏ రచనకు అంటాడు, ఇతని వల్లంకి తాళం, వల్లంకి తాళం అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. వల్లంకి తాళానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఆ తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నది ఎవరంటే గోరటి వెంకన్న. ఇతని ప్రముఖ రచనలు ఏమన్నాడు, అలసంద్ర వంక, అలసంద్ర వంక, అలసంద్ర వంక, రేలా పూతలు, అలసంద్ర వంక, రేలా పూతలు, పూసిన పున్నమి. అలసంద్ర వంక, రేలా పూతలు, పూసిన పున్నమి, వల్లంకి తాళం. రేపు ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ అలసంద్ర వంక, రేలా పూతలు, పూసిన పున్నమి, వల్లంకి తాళం. ఇందులో ఏ రచనకు అవార్డు వచ్చిందంటాడు, వల్లంకి తాళానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గోరటి వెంకన్నకు రావడం జరిగింది. మూడో అవార్డు ఎవరికి ఇచ్చారంటాడు, మూడో అవార్డు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి, ఖమ్మం జిల్లాకు చెందిన రావులపాటి సీతారాంకి ఇచ్చారు. ఖమ్మంకు చెందినటువంటి ప్రముఖ కవి, తెలంగాణ సామాజిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రావులపాటి సీతారాంకు కాళోజీ మూడో అవార్డు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు కాళోజీకి, కాళోజీ మూడో అవార్డు ఇతనికి ఏ సంవత్సరంలో ఇచ్చారని గత పోటీ పరీక్షలో మనకు అడిగింది. అంటే మొట్టమొదటి అవార్డు 2015లో ఇచ్చారు, 2017లో ఇతనికి ఇచ్చారు, 2017లో వాళ్ళకి ఇచ్చారండి, రావులపాటి సీతారాంకి ఇచ్చారు, 2016లో గోరటి వెంకన్నకి ఇచ్చారు, 2015లో అమ్మంగి వేణుగోపాల్కి ఇచ్చారు. ఇది గత పోటీ పరీక్షలో వచ్చిన క్వశ్చన్. గత పోటీ పరీక్షలోను వీరిని సరైన క్రమంలో జతపరచండి అన్నాడు. 2015లో మొదటి అవార్డు అమ్మంగి వేణుగోపాల్కి, 16లో గోరటి వెంకన్నకు, 17లో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రావులపాటి సీతారాంకి ఇవ్వడం జరిగింది. ఇతని ప్రముఖ రచన ఏంటంటాడు, రక్త స్పర్శ, రక్త స్పర్శ ఇతని ప్రముఖ రచన. రక్త స్పర్శ అనేది ఇతని యొక్క ప్రముఖ రచన. నాలుగో అవార్డు ఎవరికి ఇచ్చారు, చాలాసార్లు ఎగ్జామ్ అడిగింది మనకు. నాలుగో అవార్డు వరంగల్కు చెందినటువంటి, వరంగల్కు చెందినటువంటి ప్రముఖ రచయిత దొంగరి నవీన్ అంటున్నాం. ఇతన్నే అంపశయ్య అంటున్నాం. ఇతని రచన పేరు అంపశయ్య. ఈ అంపశయ్య రచన పేరు మీదుగానే తన పేరు ఏమని మారింది, అంపశయ్య నవీన్ గా మారిపోయింది. నాలుగవ కాళోజీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి, 2018లో తెలంగాణ ప్రభుత్వం ఇతనికి నాలుగవ కాళోజీ అవార్డు ఇచ్చింది.
మన గత పోటీ పరీక్షలు ఏమడిగిండు అంపశయ్య నవీన్ ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందను అంపశయ్య ఏ రచన కంటే కాలరేఖలు ఏ రచనకు కాలరేఖలు అనే రచనకు అంపశయ్య నవీన్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది ఏ రచనకు కాలరేఖలు ఇతని మరొక రచన ముల్ల పొదలు అంపశయ్య ముల్ల పొదలు కాలరేఖలు ఎవలక ప్రముఖ రచనలు అంపశయ్య నవీన్ యొక్క కాలరత్న ప్రముఖ రచనలు ఇతని కాలరేఖల రచనకే ఏ అవార్డు రావడం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇతనికి 2018 లో ఏ అవార్డు ఇచ్చింది నాలుగవ కాలోజీ అవార్డుని ఇవ్వడం జరిగింది తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అంటే అంపశయ్య నవీన్ ఇది కూడా గత పోటీ పరీక్షల్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ముల్ల పొదలు కాలరేఖలు అంపశయ్య ఎవరి రచనలు ఇవన్నీ అంపశయ్య నవీన్ యొక్క రచన ఐదవ కాలోజీ అవార్డు ఎవరికి వచ్చిందన్నారు పాలమూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కోట్ల వెంకటేశ్వర రెడ్డి ఈ కోట్ల వెంకటేశ్వర రెడ్డికి ఐదవ పాలమూరు అవార్డు ఇవ్వడం జరిగింది ఇతని ప్రముఖ రచన ఏంది గుండె కింద తడి అనే రచనకి ఏమి ఇచ్చారండి నాలుగవ ఐదవ కాలేజీ అవార్డు ఇచ్చారు ఏ సంవత్సరంలో 2019 లో కోట్ల వెంకటేశ్వర రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఇతని ప్రముఖ రచన గుండె కింద తడి ఇతనికి ఐదవ కాలోజీ అవార్డు ఇవ్వడం జరిగింది ఆరవ కాలోజీ అవార్డు ఎవరికి ఇచ్చినాను వరంగల్కు చెందినటువంటి రామచంద్ర మౌలికి అవార్డు ఇవ్వడం జరిగింది ఏ సంవత్సరంలో 2020 లో ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది ఎవలకు రామచంద్ర మౌలి ఇతను పాలిటెక్నిక్ లెక్చరర్ బాగా పేరు సంపాదించినటువంటి కవి రచయిత కిటికీ తెరిచిన తర్వాత అనేది ఇతని యొక్క ప్రముఖ రచన కిటికీ తెరిచిన తర్వాత అనే ఇతని ప్రముఖ రచన రామచంద్ర మౌలి తెలంగాణలోని టెక్నికల్ లెక్చరర్ గా ఉంటూ తెలంగాణ సాహిత్యంలో కీలక పాత్ర పోషించను కరోనా టైంలో స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి స్వయంగా ప్రగతి భవన్ పిలిపించుకొని రామచంద్ర మౌలి కాలోజీ అవార్డుకు సరైనటువంటి వ్యక్తి అని సన్మానించడం జరిగింది సో 2020 కాలోజీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి అంటే వరంగల్కు చెందినటువంటి లెక్చరర్ రామచంద్ర మౌలి ఆ తర్వాత 2021 లో పెన్నా శివరామకృష్ణకు ఇవ్వడం జరిగింది ఎవరకు పెన్నా శివరామకృష్ణకు ఇవ్వడం జరిగింది ఏ జిల్లా నల్గొండ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ రచయిత పెన్నా శివరామకృష్ణకి ఇవ్వడం జరిగింది ఏ అవార్డు కాలోజీ అవార్డు 2021 కాలోజీ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి పెన్నా శివరామకృష్ణ నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి 2021 రీసెంట్గా 2022 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కాలోజీ అవార్డును శ్రీ రామోజీ హరగోపాల్కి ఇవ్వడం జరిగింది భువనగిరి జిల్లాకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి రచయిత పెన్న శ్రీ రామోజు హరగోపాల్కి కాలోజీ అవార్డు ఇవ్వడం జరిగింది ఇతని ప్రముఖ రచన మట్టి పొత్తిళ్ళు చెలమెల మూలకం రెండు ఇవి ఇతని యొక్క ప్రముఖమైనటువంటి రచన ఏమున్నాయి ఇతని ప్రముఖ రచనలు మట్టి పొత్తిళ్ళు మూలకం రెండు దోసిళ్ళ కాలం చెలిమెల ఏ జిల్లా భువనగిరి జిల్లా ఆలేరుకు చెందినటువంటి పోచమ్మవాడకు చెందినటువంటి శ్రీ రామోజీ హరగోపాల్ అనే ప్రభుత్వ ఉద్యోగికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 2022 సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవం నాడు తెలంగాణ ప్రభుత్వం కాలోజీ అవార్డును ఇవ్వడం జరిగింది ఇవి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్నటువంటి కాలోజీ అవార్డులు అంటే తెలంగాణలో ఎవరెవరైతే సాహిత్యంలో కృషి చేశారో ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో కృషి చేశారో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ భాషా దినోత్సవమైనటువంటి సెప్టెంబర్ 9 నాడు అధికారికంగా ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి అవార్డును అమ్మంగి వేణుగోపాల్ వికరాబాద్ జిల్లా, రెండో అవార్డును నాగర్ కర్నూలు జిల్లా గోరెటి వెంకనకు ఇవ్వడం జరిగింది. మూడో అవార్డును ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రావులపాటి సీతారాంకు, నాలుగవ అవార్డును వరంగల్కు చెందినటువంటి అంపశయ్య నవీన్కు, అదేవిధంగా ఐదో అవార్డును పాలమూరు జిల్లాకు చెందినటువంటి కోట్ల వెంకటేశ్వర రెడ్డికి, ఆ తర్వాత ఆరో అవార్డును వరంగల్కు చెందినటువంటి రామచంద్ర మౌలికి, ఏడో అవార్డును నల్గొండకు చెందినటువంటి పెన్న శివరామకృష్ణకు, ఇటీవల ఎనిమిదో అవార్డును భువనగిరి జిల్లాకు చెందినటువంటి శ్రీ రామోజీ హరగోపాల్కు తెలంగాణ ప్రభుత్వం కాలోజీ అవార్డులు ఇచ్చి సత్కరించడం జరిగింది.